ఇప్పుడు తూర్పు కనుమల్లో ఆర్గానిక్ మద్యం ఒక సంచలనం ప్రతి ఇంట్లో ఉంటుంది చాలా చౌక ఆరోగ్యకరమైన ఈ పానీయం కోసం లక్షల మంది క్యూలు కడుతున్నారు అది ఎక్కడో ఎలా చేస్తున్నారో తెలుసుకుందామని రూరల్ మీడియా టీం అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు ఏజెన్సీ వైపు మంచు తెరలను చీల్చుకుంటూ బయలుదేరింది మద్యం తాగాలంటే ఎవరైనా వైన్ షాప్ వెళ్ళి తెచ్చుకుంటారు కళ్ళు కావాలంటే పొలాలకు వెళ్లి కొనుక్కుంటారు కానీ ఇక్కడ కిక్ కావాలంటే ఎక్కడికో వెళ్లనవసరం లేదు ఇంటికో ప్రకృతి ప్రసాదించిన వైన్ షాప్ ఉంటుంది అది కూడా ఫుల్ ఆర్గానిక్ ఇంటింట వైన్ షాప్ ఏంటి అని అనుకుంటున్నారా అదే ఆరోగ్యకరమైన ప్రకృతి పానీయం దీనిని జీలుగు చెట్ల నుంచి తీస్తారు కాబట్టి జీలుగు కళ్ళు అంటారు ఇప్పుడు ఉత్తరాంధ్ర ఏజెన్సీలో జీలుగు కళ్ళు ఫుల్ ఫేమస్ ఇక్కడ ప్రతి ఇంటి పెరట్లో జీలుగు చెట్టు పెంచడం ఆనవాయితీగా సాగుతోంది వారికి ఇదే జీవనాధారం కూడా సీజన్లో ఒక చెట్టుకి లక్ష రూపాయలకు పైగా ఆదాయం వస్తుంది ఇక్కడ చెంబు డోకులు లెక్కన కళ్ళు అమ్మకాలు చేస్తూ ఉంటారు చెంబుడు కళ్ళు ఇరవై నుంచి ముప్పై రూపాయల వరకు మాత్రమే ఉంటుంది ఇక్కడ కల్తీ జరిగే అవకాశం అస్సలు ఉండదు చెట్ల నుంచి తీసిన కొన్ని గంటల్లోనే కళ్ళు అమ్ముడైపోతుంది మన్యం ప్రాంతంలో జీలుకు కళ్ళుపై నిత్యం లక్షల రూపాయల బిజినెస్ అవుతోంది రోజుకి ఒక ఐదు వందల ఆరు వందల లీటర్లు ప్రతి విలేదు సార్ బొలరు వాహనాలు వచ్చేసి అన్ని పిక్అప్ చేసుకుని రోడ్డుకుంటే ఇప్పుడు నేను వస్తుంటే కూడా నాకు ఆ వెహికల్ ఎదురైంది సార్ ఇప్పుడు ఆ మారేడుమల్లి నుంచి వాళ్ళు రోడ్డు నాకు ఈ పాకాల దగ్గర కళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర మార్నింగ్ ఓకే ఆ మార్నింగ్ పోయి ఈవినింగ్ డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు కళ్ళు జనరల్ గా ఒరిజినల్ గానే ఉంటుందా ఏదైనా కలిసి కలిసి అవకాశం ఉందా ఆల్మోస్ట్ ట్రైబల్ ఎవరు కల్తీ చేయరు సార్ హండ్రెడ్ పర్సెంట్ వజన్ సార్ వాళ్ళు చాలా జెన్యున్ గా ఉంటుంది వజన్ ఇస్తారు ఒకవేళ ఒక్కోసారి ఈ బ్రోకర్లు ఏమైనా క్వాంటిటీ ఎక్కువ కావాలని డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు టూరిజం ఉన్నప్పుడు కొంచెం వీళ్ళు వాటర్ చక్కెర యాడ్ చేస్తారు ఆదివాసీలు జీలుగు చెట్టును ఒక దైవంగా భావిస్తారు ఆ కళ్ళు తాగే సమయంలో చెప్పులు విడిచి తాగుతారు అలా కాదని చెప్పులు వేసుకొని తాగితే చెట్టు చనిపోతుందని వారి నమ్మకం వైన్ బ్రాందీ విస్కీ లాంటివి ఆరోగ్యానికి ఎంతో హానికరం కానీ ఈ ట్రైబల్ ట్రెడిషనల్ వైన్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని సైంటిస్ట్ వెంగయ్య గారు అంటారు ఆ అసలు కళ్ళు తీసినాక మేము మనకు ఇమీడియట్ గా విత్ ఇన్ సిక్స్ అవర్స్ గా తాగితే అది నంబర్ వన్ హెల్త్ పాయింట్ ఆఫ్ లో ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ ఫుల్ ఆఫ్ మినరల్స్ సార్ మినరల్స్ అన్నీ ఉంటాయి మనకి ఓకే అండ్ సిక్స్ అవర్స్ తర్వాత ఫస్ట్ ఈవెన్ ఆల్కహాలిక్ పర్మెంటేషన్ సెకండ్ స్టార్ అసిడిక్ పర్మెంటేషన్ అవుతుంది ఓకే మనకి యాసిడిక్ పర్మేషన్ లో ఇవన్నీ పోతా ఉంటాయి అనమాట ఫస్ట్ ఆల్కహాల్ ఉన్నంత వరకు ఓకే సార్ అది అంటే ఆల్కహాల్ మాక్సిమం ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ వచ్చి ఆగిపోద్ది ఓకే అంటే అంతకన్నా రాదు దాంట్లో ఉన్న షుగర్ కంటెంట్ బట్టి మాక్సిమం లిమిట్ ఫైవ్ టు సిక్స్ మాక్సిమం అనమాట బాగా తీపన చెట్టు కూడా అంటే ఇప్పుడు జీలుగా అన్ని కళ్ళు ఇలాగే ఉంటాయి అన్ని కళ్ళు ఏ కళ్ళైనా వాటి షుగర్ కంటెంట్ టు ఫోర్టీన్ జనరల్ గా మూడవ వంతు ఆల్కహాల్ జనరేట్ అవుతుంది ఈ షుగర్ కంటెంట్ నుంచి టోటల్ సుల్ సాలిడ్స్ నుంచి అందుకని ఏ కళ్ళు అయినా ఒరిజినల్ కళ్ళు సిక్స్ పర్స్ ఎక్కువ ఆల్కహాల్ ఉండదు సార్ అవి నేచురల్ గా ఇన్ సిక్స్ అవర్స్ గానీ మనం డ్రింక్ చేయగలిగితే గా అవైలబుల్ అయ్యే ఐరన్ గానీ పొటాషియం ఫాస్పరస్ అవన్నీ అవైలబుల్ గా ఉంటాయి మనకి బయట తీసుకునే ఈ బ్రాఫరెంట్స్ ఎస్ సార్ బయట తీసుకునే అవన్నీ సింథటిక్ కెమికల్స్ యాడ్ సార్ అవన్నీ కూడా అంటే అవన్నీ కూడా మనకు మనం కృత్రిమంగా రకరకాల ఈస్ట్ యాడ్ చేస్తాం కల్చర్ యాడ్ చేస్తాం పర్మెంటేషన్ కోసం కల్చర్ యాడ్ చేయాలి మళ్ళీ ఆ కల్చర్ ని ఆపడం కోసం పాడకుండా కల్చర్ ని ఒక స్టేజ్ దాకా తీసుకొచ్చి ఆల్కాల్ మనకి ఎంత కావాలో థర్టీయా ఫార్టీయా బేస్డ్ ఆన్ ద బ్రాండ్ విస్కీ వాటిని బట్టి ఆల్కాల్ పర్సంటేజ్ ఫిక్స్ చేయాలి ఫిక్స్ చేసి ఆ తర్వాత పెరగకుండా ఆపడం కోసం వాటిని స్టెరైల్ చేసి మళ్ళీ వాటి ప్రిజర్వేట్ యాడ్ చేయాలి సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది జనరల్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత యూస్ఫుల్ కాదు సార్ ఆల్మోస్ట్ న్యూట్రిషన్ వాల్యూస్ నెగ్లిజిబుల్ అన్నమాట ఓన్లీ ఆల్కహాల్ మాత్రం వేరే మనకు ఫ్రెష్ కళ్ళుల్లో సార్ మీకు ఇన్ సిక్స్ అవర్స్ తాగలిగితే ఇట్ ఈస్ జస్ట్ లైక్ న్యూట్రిషనల్ డ్రింక్ సార్ అది ఈ ప్రకృతి పానీయానికి ఇంత డిమాండ్ ఎందుకంటే చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టచ్చు కిడ్నీలో రాళ్ళ రాళ్ల సమస్యతో పాటు షుగర్ బీపీ లాంటి సమస్యలు కూడా దరిచేరవని ఇక్కడ మన్యం ప్రజల అపార నమ్మకం వెంకయ్య గారు చెప్పిన మామూలుగా ఈ చెట్లు ఎంత కాలానికి ఎదుగుతాయి అంటే సార్ వీటిలో స్పెసిఫిక్ వెరైటీ అంటే ఇంకా డెవలప్ అవ్వలేదు సార్ వైల్డ్ అన్నమాట సుమారు మనకి ఆ ఆరు నుంచి తొమ్మిది ఏళ్ల మధ్యలో వస్తాయి సార్ మనకి ఓకే ఆ ఆరు నుంచి తొమ్మిది ఏళ్ల మధ్యలో కచ్చితంగా వస్తాయి ఇంకా అంటే వాటికి అక్కడ పోషణ గిష్నా ఏముండవు జాల వైల్డ్ గా వస్తాయి కదా సార్ అవును అప్పుడు రీసెంట్ గా ఒక ఆయన మన ఆర్టికల్ అవి చూసి మన మీ వీడియో అన్ని చూసి తెనాలలో సురేందర్ గారు అని ఆయన ఓన్ గా తీసుకెళ్లి ప్లాంటేషన్ చేశాడు ఓహో ఓకే డ్రిప్ పెట్టి ఆయనకి అన్ని న్యూట్రిషన్ కూడా ఇస్తున్నాడు కూడా అవి అవి టూ ఇయర్స్ కి చాలా పెద్ద చెట్లు అయిపోయినాయి బహుశా థర్డ్ ఫోర్త్ ఇయర్ లో వీళ్ళు రావచ్చు అన్నట్టుగా ఉన్నాయి అవి